టాప్ ఫైవ్లో ఉండాలన్నారు. వచ్చినప్పుడు కూడా నా క్రూ అంతా కూడా దిస్ ఇస్ ద సాడెస్ట్ ఎలిమినేషన్స్ అంది, ఎక్స్పెక్ట్ చేయలేదు బయటికి వస్తావని అని అన్నారు. బట్ నాకు తెలిసి నాకు అనిపించింది ఏంటంటే ఈ రోజు వరకు నామినేషన్లో లేకపోవడం నాకు కొంచెం మైనస్ అయింది అని నేను అనుకుంటున్నా. సో ఫస్ట్ టైం నామినేషన్లోకి వచ్చాను. సో జనాలు ఇంకా అలవాటు పడలేదు సందీప్ నామినేషన్లోని. సో తేజ కూడా నువ్వు చాలా స్ట్రాంగ్ ఈ హౌస్లో ఉండాలి అని పాజిటివ్గా చేస్తే నేను అక్కడ ఎక్కువ ఏమి రియాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే డిఫెండ్ చేయొచ్చు తేజాని ఎందుకు వేసామని డిఫెండ్ చేయొచ్చు, కానీ పాజిటివ్గా తీసుకున్నా. పాజిటివ్ చేసిన తప్పే, అక్కడ నెగిటివ్గా గట్టిగా అరిసినా తప్పే అంటే నేను ఎట్లా ఉండాలి? నాకు నో చాయిస్. సో పాజిటివ్గా తీసుకున్నా, తేజతో పాజిటివ్గా మాట్లాడా. వచ్చేప్పుడు తేజ కూడా ఎక్కి ఏడ్చాడు, మీరు అందరూ ఎపిసోడ్ చూసే ఉంటారు. తను చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాడు. సో ఇక నేనేం చెప్పలేను, ఇట్స్ ఆడియన్స్ డెసిషన్. ఐ రెస్పెక్ట్ ఆడియన్స్ కూడా. ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికి చాలా చాలా థ్యాంక్స్ ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు. అండ్ అలాగే నా ఫ్యామిలీకి, నా వెల్ విషర్స్కి, నా సపోర్టర్స్కి, ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ ముఖ్యంగా మీడియా పీపుల్ అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్. నాకు బిగ్ బాస్ అనేది ఇది ఒక మళ్ళీ రీప్లాట్ఫామ్, ఒక బెస్ట్ ప్లాట్ఫామ్. ఒక నిమిషం అన్న, మీరు పడిపోతే నాకు మళ్ళీ కొంచెం జరగండి. ఇట్లా